కోడులో కొట్లాట కొల్లగొట్టారట కోడులో కొల్లగొట్టారు ఎన్నికల వేళ దర్జాగా స్మగ్లింగు ఎర్రచందనం తెల్లరాయి ఇసుక భారీగా అక్రమ రవాణా సరిహద్దు రాష్ట్రాలకు తరలిపోయిన కోట్ల విలువైన సంపద వెలిగొండ నల్లమల్ల శేషాచలం అడవుల నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం తరలిప్పు నెల్లూరు నుంచి చెన్నై బెంగళూరుకు భారీ ఎత్తున ఇసుక రవాణా తిరుపతి కడప నెల్లూరు జిల్లాలో తెల్లరాయి దొంగల హవ గడిచిన అరవై రోజులుగా రాష్ట్రం నుంచి దొడ్డిదారిన ఇదే పని స్మగ్లర్లకు కలిసి వచ్చిన కోడు ఎన్నికల కోడ్ ఉంది రాష్ట్ర ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందుకు కోడ్ ద్వారా కోడులు కొల్లగొట్టారట ఇసుక ఎర్రచందనం తెల్లరాయి ఈ మూడు ప్రధానంగా ఎర్రచందనం ప్రధానంగా వెలిగొండ నల్లమల్ల శేషచలం అడవుల నుంచి కొన్ని వందల వేల టన్నుల ఎర్రచందనం ఈ అరవై రోజుల్లో ఈ కోడు నడడం పెట్టుకొని ఇక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇనాక్టివ్ అయిపోయింది పోలీస్ యంత్రాంగము అదే విధంగా రెవెన్యూ ఆఫీ అఫీషియల్స్ మొత్తం కూడా ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు ఇదే అదనగా వాళ్ళు ఎర్రచందనం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అయిందట ఇసుక చెన్నైకి బెంగళూరుకి కూడా ఇసుక కూడా తరలించారట తెల్లరాయి కూడా మొత్తం దొంగలదే తెల్లరాయి దొంగలదే హవా అని చెప్పి కి కలిసి వచ్చిన ఈ కోడు అని చెప్పి వాస్తవంగా టిప్పర్ ట్రాక్టర్లకు సంబంధించిన ఇసుక ట్రాక్టర్లకు సంబంధించినవి కూడా ఇచ్చారు మొత్తానికి ఈ స్మగ్లింగు ఎంత కోడ్ ఉన్నప్పటికీ నిజంగా అక్కడ స్థానిక అధికారులకి స్థానికంగా ఉన్న పోలీసు యంత్రాంగానికి కానీ రెవెన్యూ యంత్రాంగానికి కానీ తెలియకుండా జరిగే అవకాశం లేదు ఎంత కోడ్ ఉన్నప్పటికీ కోడ్ ఉంటే ఈ భూమి మీద లేరా ఆఫీసర్లు ఫోర్సులో లేరా కోడ్ ఉన్నంత మాత్రంలో పట్టుకోకూడదు కేసులు రాయద్దు స్మగ్లింగ్ని ఆపకూడదు అనే రూల్ లేదు కదా ఉన్న దేనికి ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేయడానికి ఆపే ఆపేదానికి లేదు విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీని ఆపడానికి అభ్యర్థుల ఖర్చును నియంత్రణ చేయడానికి పార్టీల మధ్య సమన్వయం పార్టీల మధ్య గొడవలు లేకుండా చేయడానికి కోడు కానీ కోడు ఉన్నది రోజువారీ జరిగే స్మగ్లింగ్ ఆపటానికో రోజువారీ జరిగే ఇసుకతందాన్ని ఆపటానికో తెల్లరాయి దొంగతనాన్ని ఆపటానికో కోడు అడ్డం రాదు కదా కాబట్టి దీంట్లో తప్పనిసరిగా స్థానిక అధికారులు స్థానిక పోలీస్ అధికారులు కావచ్చు మైనింగ్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఫారెస్ట్ అధికారులు కావచ్చు వాళ్ళ పాత్ర స్పష్టంగా ఉండే ఉంటుంది కొంతమంది వాళ్ళ పాత్ర లేకుండా వాళ్ళ హామీ లేకుండా ఇట్లాంటి జరిగి ఉండదు కాబట్టి అధికారులపైన కూడా ఈ యాక్షన్ తీసుకోవాలి నిజంగానే ఈ వార్త దీనిపైన సుమోటుగా కేసులు నమోదు చేయాలి ఎక్కడెక్కడ స్మగ్లింగ్ జరిగింది సీసీ కెమెరాలు అవి రకరకాలుగా ఉంటాయి చేసి ఇట్లాంటివి నిలువరించకపోతే ఈ కోడ్ వచ్చినప్పుడల్ల ఈ దందా నడుతుంది ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది